వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు గుజ్జి అఫీషియల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు అయితే నేను మన ఇంట్లో నీసి ఏంటంటే చేపలు తీసుకొస్తున్నాను. కొరమేన్ చేపలు అండి. కొరమేన్ చేపలు మన ఊర్లో బాగా తక్కువ రేటుకు వస్తాయి. ఇక్కడ దగ్గర పట్టాను ఒక నిమిషం అండి. అయితే పొద్దు పొద్దున వచ్చేసి మనం కొరమేన్ చేప అయితే తీసుకున్నామండి. అక్కడ తెల్ల చేపలు కూడా ఉన్నాయి, కానీ తెల్ల చేప అంత టేస్ట్ ఉండదు. సో కొరమేన్ అయితే బాగా టేస్ట్ ఉండదు. చూపిస్తా చూసాను కొరమేన్ చేపలు ఏ విధంగా. ఇవి కనబడుతున్నాయా, ఎన్ని కొరమేన్ చేపలు, అన్నీ బతుకున్నాయి. లైవ్ లైవ్ ఫిషెస్. ఆ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసి ఇంకా కేజీ లెక్క పెట్టేసి ఇచ్చేస్తారు. ఇది ధరల పట్టిక, ఆంధ్ర ఫిష్. ఆంధ్ర బాగుంది. ఇవి వచ్చేసి మన కేజీ చేపలు. వీటిని తీసుకొని ఇంటికి బాగా చేసుకున్నాం. వస్తానని పోయి ఇంక బీఫ్ ఎందుకని చేపలు తెచ్చాడు అనమాట. ఇప్పుడు దాకా గదిలి నీగా కదిలి ఎన్ని చేపలు కొద్దిగా పట్టుకో. లేపు పట్టుకోని లేపు. అటు దాంతో అనమాట కదిలి తొట్టులే నీళ్ళు నీళ్ళుండి గుచ్చుకుంది కూడా ముళ్ళు. కొన్నా ఒకటేం పోయి బురదలో పడింది. కసేపు ఉంచు, చచ్చిపోయినా వద్దాం. రావు రెండు రోజులకి ఇంతే ఒకటి నీళ్ళు లేకపోయినా. ఇంకోసారి దిప్పు, ఇంకోసారి. అదే అడిపోయి పడిందిగా ఒకసారిగా. సరే వాటిని శుభ్రం చేయండి. నేను పోయి ఉప్మాన చట్నీ చేస్తా కొద్దిగా. ముందైతే ఇంక బాగా బ్రేక్ఫాస్ట్కి అదే ఉప్మాన చట్నీ చేయమన్నాడు. ఇప్పుడైతే చేపలు తీసుకొచ్చాడు అనమాట. చేపలు అనేవి శుభ్రం చేస్తా ఉన్నాడు. చూపించాను కదా ఏం బతిగా ఉన్నాయి. వాటిని అనేవి కదలకుండా ఉన్నప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఇంక బాగా వాటి పనిలో ఉంటే. నేనైతే ఉప్మాన చట్నీ చేస్తున్నాను. ఇంక ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను, చూసేయండి. పల్లీలు వేపి పొట్టు తీసినట్టు కదండి, సగం పొట్టు తీసి సగం పొట్టు తీని అంటే కదా కయ్యేస్తాను మిక్సీ జార్లు. వేసుకున్నాం కదా, అలానే ఉప్మాలోకి చట్నీలోకి కావాల్సిన పక్కన పెట్టాను. అదిగోండి ఇంకేం ఉప్మాలోకి ఇంకా చట్నీలోకి అనమాట. ముందు వాటిని ఒక పక్క ఫ్రై చేసుకుని ఒక పక్క ఇటు ఉప్మా కూడా తాలింపు వేసుకున్నాను. అండి ముందుగా అయితే ఇంక రెండింటి ఆయిల్ పోసుకున్నాను. ఇక చట్నీ బిడ్డింది అయితే ఇంక బాగా నూనె కలిసి పొగలొస్తా ఉన్నాయి కదండి. వాటిలో కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేస్తాను. అలానే ఉప్మాలోకి పోపు వేసుకున్నాను. ఇంకా పోపు కొంచెం లైట్గా ఫ్రై అయిందా కన్నా ఇంకా అలానే వీటిని కూడా మూత తీసుకుంది. పోపు ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ వేసుకుంది. అది కూడా ఫ్రై అవుతా ఉంది. ఫ్రై కొండి ఇంకా ఫ్రై అవుతా ఉన్నాయి కదా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. అలానే టమాటా పచ్చి అవి కూడా వేసి ఫ్రై చేసుకుంది. 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం టమాటా మగ్గేంత వరకు. ఇంకా అలానే ఎసురు వాటర్ పోసుకున్నాం. ఎసురు వాటర్ పోసుకున్న తర్వాత ఈ తెరలేంత వరకు మూత పెట్టుకున్నాం. 2 వెల్లుల్లిపాయ రబ్బులు ఇంకా అలానే టమాటా పచ్చిమిరపకాయ ఫ్రై అయిన మొత్తం దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మూత వేసుకుని
అదిగోండి మన మీ చట్నీ అయితే మెత్తగా బట్టేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా అలానే ఒక పక్క పోపు కూడా సిద్ధం చేసుకున్నాం. ముందుగా అయితే పోపు వేసుకుందాం, అలా పోపు ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు వేసుకుందాం. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ పోస్తుంది. చట్నీ రెడీ అయిపోయింది. పక్కా తెలుసు చీరలకు వచ్చినాయండి, ఇదే మేము మూత వేసుకున్నాం. కేసరి తిరుగుతూ ఉన్నాయి, అవి కొంచెం కొంచెం తిప్పుకుంటూ పోసుకుంటే వండుకుంటాం. మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అలానే గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నా. అదిగోండి ఉప్పు వేసావా? ఉప్పు వేసా. సరే నీకు ఉప్మా చేయడం అయిపోయింది, ఇంక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇంక టేస్ట్ సూపర్గానే ఉంది. ఇంక బాబు అయితే ముక్కలను కూడా కడిగి లోన పెట్టాడు, ఒకసారి స్నానం చేసి టిఫిన్ చేస్తున్నాడు. ఇంక మా అమ్మ కూడా అంతే కూర్చుంటా ఉంది, టీవీ చూస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా తిన్న తర్వాత వాళ్ళిద్దరు కూడా తినేది కూడా చూపిస్తాం, చూసేయండి. ఇంక ఉప్మా అయితే చాలా సూపర్ సూపర్గా ఉందండి. సరేనా చూసేయండి, బావలు తినేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడైతే చేపల పులుసు చేయబోతున్నాం అనమాట. ఏం చేపలు బాబాయ్? కొరమైన చేప. కొరమైన చేపల పులుసు. మేమైతే చేపలు తిన్నాం, కాకపోతే ఇప్పుడు తింటున్నా మంచిదని లేకి అలవాటు చేసుకున్నానమాట. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మా అమ్మ చేసిద్ది మేము తింటానమాట. అంటే నేను వేయడం చెప్పేసి మా అమ్మ చేస్తానంది, మా అమ్మ స్టైల్లో అయితే మా అమ్మకి వచ్చినట్టు చేస్తానంది. ఇంకా మసాలాలు ఇప్పటి నుంచితే నేను వచ్చి చేస్తానందండి. ఇంక మా అమ్మ కూడా ఎక్కువసేపు నిలబడే కాలు నొప్పి అందుకు అని చెప్పేసి అయితే నేను వాటిలో కావాల్సినవి అయితే తొందరగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంక బాబాయ్ ఇంట్లో కొన్ని రిపేర్కి వచ్చినాయి ఉంటే ఇంకా అయితే రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇంక ఇప్పుడైతే ఇంక అంతలోకి చేపల పులుసు చేసి వేడివేడిగా తిన్నాం. సరేనండి, ఇంక ముందు వాటిలో కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు, అలానే 4 పచ్చిమిర్చి, అలానే మెత్తగా బట్టిన టమాటా పేస్ట్, అలానే 2 నిమ్మకాయ సైజుల చింతపండు అన్నమాట. వాటర్ పోసుకుంది. అలానే మసాలా ప్రిపేర్ చేసుకున్నాండి వాటిలోకి. వాటిలోకి అయితే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాండి. పదేమో ఎల్లుల్లి రెబ్బలు, మళ్ళీ అలానే వాటిలోకి చెక్క, లవంగాలు, అలానే ఇదేంటి పువ్వు, కొంచెం 4 లవంగాలు వేసింది, 3 లవంగాలు, అలానే గసగసాలు, ఖచ్చితంగా ఒక స్పూన్ ఉంటాయి. అలానే కొంచెం జీలకర్ర. ఈ మొత్తం అయితే బాగా మెత్త గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు అయితే నాకు అర్థమైంది అంటే బుజ్జితో పెట్టుకుంటే తొందరగా అయితే కాదని చెప్పేసి ఇప్పుడైతే నేను రంగంలో దిగాను. ఇప్పుడు మనం చేపల పులుసు దెబ్బలాబు పెట్టేద్దాం. కొరమైన చేపల పులుసు ఏ విధంగా చేస్తాను? మొత్తం చేసింది నేను, మిక్సీ బట్టి నేను కోసింది అంతా చేసింది, మొత్తం చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఆకలి అవుతున్నాను గబగబ. అదేం కదలే, అయితే మనం చూసేద్దాం కర్రీ ఏ విధంగా ఉండదు. అదే ఒక బుజ్జి నువ్వు సెల్ పట్టేసుకో. అదిగోండి ఇంకా మన నాన్ స్టిక్ అయితే బాగా హీట్ ఎక్కింది బాండి, దాంట్లో తగినంత ఆయిల్. ఈ నాన్ స్టిక్ తప్ప దేంట్లో కూర దొరకలేదా? సూపర్ ఉంది బాండి, తెలిసిన మారకుండా మంచిది కాదు, సూపర్ ఉండదు కానీ. నువ్వే మాట్లాడు. సరే అండి, ఇంక ఇప్పుడైతే కరివేపాకు, ఎండుమిర్చి. వాటి కడిగే లేచి వాటర్ ఉండేసరికి మీద పడినాయి. ఇక
అలానే ఉల్లిపాయ పేస్ట్ అన్నమాట. పచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్. పచ్చిమిరపకాయ అయితే 4 సైడ్లు కోసి వేసామండి మేమైతే. అలానే కరెంటు పోయిందని ఇప్పుడు దాకా మిక్సీ వేయలేదు. ఇక దీంట్లో అయితే ఉల్లిపాయలు, గసగసాలు, జీలకర్ర, ఆవాలు, చెక్క, లవంగాలు, కొంచెం చెక్క. మన ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగుతా ఉంది. అలానే పొడి కూడా రెడీ అయిపోయింది. పొడి రెడీ అవ్వలేదండి, కొంచెం వేసేలేక బాగా కొంచెం పేస్ట్లా చేస్తున్నాడు అనమాట పొడిని కూడా. ఆనియన్ పేస్ట్ అయితే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసుకున్నాం. టమాటా పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపిస్తున్నాను. మిక్సీ పట్టి 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 మిక్సీ కూడా అరిగిపోవాలి. ఇదైతే బాగా గట్టిగా వచ్చేలాగా దీంట్లో వాటర్ అంతా ఇనిగిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి టమాటాని. ఇప్పుడైతే కొంచెం కొబ్బరి అలానే ఆ పొడి మొత్తం కలుపుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి, మసాలా అలా అన్నీ వేసుకొని ఆ పేస్ట్ వేసుకున్నాం. పైన వేసుకొని మొత్తం కలుపుకున్నాం. మన గ్రేవీ అయితే ఇప్పుడే బాగా బ్రౌన్ కలర్ ఒక వచ్చింది. టమాటా కూడా వేగేసింది అనమాట. ఇంకా అలానే వీటిలోకి కారం పసుపు వేసుకోవాలి కదా, ఇంకా అవి వేసుకుందాం. సిమ్లో పెట్టుకుందాం అడుగడుతున్నాను. ఇంకా సరిపడంత కారం అలానే తగినంత పసుపు, తగినంత పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపుకుందాం. 1 స్పూన్ కారం, కారం ఉప్పు, ఉప్పు వేసుకుని మొత్తం బాగా, మాకడ కళ్ళు ఉప్పు లేదండి అందుకే సాల్ట్ వేసుకున్నాము. మొత్తం అయితే కలుపుకోవాలి. గ్రేవీ తినొచ్చండి. ఒక్క గ్రేవీ తింటేనే, ఒక్క గ్రేవీ చూస్తుంటే నోరు వస్తుంది. చేపలు తిని మొత్తం నేనే తినాలి. ఇంకా అలానే ఓ పక్క ఇంకా బియ్యం కూడా కడిగి ఇంక కేసరి పెట్టుకున్నాం. అయితే ముందు గ్యాస్ అదో పక్కన ఉంది. మళ్ళీ ఇందాక అలా తెచ్చినప్పుడు కాసేపు ఉన్న వాసన వస్తాయని చెప్పి కారం పసుపు కొంచెం సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాం. గంటతో చూస్తూ కదుపుకోండి, మొక్క చిదిరిపోయింది. తిప్పు లేదు ఇవ్వండి, మొత్తానికి బాగా కలిసిన తర్వాత మన గ్రేవీ అనేది మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుకుందాం. కొంచెం అంత మంట ఉండకూడదు, మరి ఆ సిమ్లో వండుకొని పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం పులుసు పోసేసుకుందాం. అండి ముక్కల మీద మూత తీసుకుందాం. 5 నిమిషాలు అయింది. ఇంకా దీంట్లో అయితే ముక్కలు మునిగేంత వరకు అయితే పులుసు పోసుకోవాలండి మనం సరిపడంత. దాన్ని మళ్ళీ సైడ్స్ని పట్టుకొని పర్లేదు కనుక ముక్కలు మునిగింది కదండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత బుడబుడ అనేటప్పుడు అయితే దీని చుట్టూరు బాగా తిప్పుకుందాం. పులుసు
ఎలా ఉందో చూసేద్దామా. అద్దగండి బుడబుడబుడబుడబుడబుడ తిరుగుతుంది. దీన్ని లైట్గా తిప్పుకున్నా కదా నీకు ఏంటి తిప్పుడు అయితే సిమ్లో మరగనిద్దాం. సింగులో ఒక 10 నిమిషాలు పెడితే చాలు. ముక్క మగ్గిద్ది, కర్రీ ఎగ్గిద్ది, ముక్క మగ్గిద్ది, ఒక రసం పట్టిద్ది, ఇంకేం చెప్పండి. అదిగోండి మన కర్రీ. మనమైతే దీంట్లో కొత్తిమీర వేసుకుందాం గార్నిష్ కోసం. ఒక నిమిషం ఉంచుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం కదండి. ఒక్క నిమిషం అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎలా అయితే విడివిడి అన్నాం, విడివిడి అన్నాం వైట్ రైస్ అనమాట. దాంట్లో దేంట్లో అన్నం సరే ఫుడ్ ఫుడ్ సుఖాలి తిని ఫుడ్ ఫుడ్ అనేది అసలు మేం చూపిమా చేపలు పూసి చూపిస్తా అన్నమేది. అలాగే పెరుగు సాల్ట్ తగ్గ పెట్టుకోవచ్చు మళ్ళీ వేసిపోయిపోయి ఏంటిదంటే ఫస్ట్ అదిగో చేపలు తేపాలి ఇట్ట పట్టుకో పైన పెట్టుకో మాకు కాలితి ఇడ్జుడు ఏనవ్ నవ్ ఏటి నవ్వు సర్లే ఇంక పక్క మీట్ అయ్యి ఏం కాలే బుజ్జా నువ్వు తినపోతా పక్క మీటు కోరే తల్లి నువ్వు వీడియో రన్నింగ్ లో ఉంటే ఏ అచ్చం ఏ అర్థమైన చాలు చాలు సాగించుకో. దాంట్లో గుడ్డు అమ్మకి 3 గుడ్లు మెక్కుతున్నావు నిన్న ఎవడ ఏమంట ఫ్యాన్ దాల్తుందా అన్ని సరిపోయినా చెప్పదు ఎందుకు చెప్తుంది.